हाय फ्रेंड्स केक तैयार चुदा चूँ बो केक तैयार चुस्काल वीडियो चुदा इप्ड वरुक मैं ाना सब्सक्राइब चुस्कते सब्सक्राइब चुस्को पक्ने घंट सिंबल ने क्लिक चेंडे लाइक चेंडे शेयर चेंडे मर्चिपक फ्रेंड्स डिस्क्रिप्शन लो लिंक्स पेट्टानु फ्रेंड्स कर्री लिंक्स गट्टाने अवेवना कावाल्ते गनुक लिंकल मीद क्लिक चेस्ते डैरेक्ट वीडियो तीसुकेल्तदन्नमाट मा चानल लो कुकिंग वीडियोस तो पाटु स्टिचिंग वीडियोस कूडा उंटाई फ्रेंड्स चिन्न पिल्ललवि गट्टाने अवेवना कावालनुकुंटे गनुक मा चानल लो चूडंडि फ्रेंड्स चाला ईजीगा चेसि इला पेट्टानु मा चानल लोने अवि कूडा चूडंडि फ्रेंड्स इप्पुडु केक एला तयारु चेसुकोवालनो चूद्दां चाला ईजीगा अयिपोद्दि फ्रेंड्स दानिकि कावाल्सिन पदार्थालु पालु మంచినూనె ఒక స్పూన్ రెండు కోడిగుడ్లు గుడ్డే బిస్కెట్ల ప్యాకెట్ కానీ ఏదైనా బిస్కెట్ల ప్యాకెట్ ఎంత ఒక బిస్కెట్ల ప్యాకెట్ మైదా పిండి ఒక గ్లాస్ మైదా ఒక అర గ్లాస్ చక్కెర కొద్దిగా తిని సోడా సాల్ట్ సాల్ట్ మనకు సరిపడినంత బౌల్ తీసుకోండి బౌల్ తీసుకుని దీంట్లో పంచదార వేయండి ఫ్రెండ్స్ సగం తీసుకున్నాం కదా పిండి అంత తీసుకుంటామో దాంట్లో సగానే తీసుకోవాలి పంచదార చక్కెర అంత తీసుకుని పంచదార వేసుకొని ముందు చక్కెర వేసుకొని దాంట్లో రెండు కోడిగుడ్లు కూడా చెదగొట్టి వేసుకోండి ఫ్రెండ్స్ కొద్దిగా బేకింగ్ సోడా సగం అంటే అర స్పూన్ వేసుకోండి అర స్పూన్ వేసుకొని సిమ్సాలో సగం వేసుకోండి వేసుకున్న తర్వాత దాంట్లోనే కొద్దిగా సాల్ట్ కూడా వేయండి ఫ్రెండ్స్ మీ టేస్ట్ కి తగ్గట్టు వేసుకోండి సాల్ట్ నేను తక్కువ వేసుకున్నాను ఒక స్పూన్ వేసిను మీరు చూసుకోండి రెండు కోడిగుడ్లు చెదగొట్టేసారి రెండు కోడిగుడ్లు కూడా వేసేయండి వేసేసి దాన్ని బాగా కలపండి ఫ్రెండ్స్ బాగా కలపాలి మెత్తగా అవ్వాలన్నమాట మొత్తం చక్కెర మొత్తం దాంట్లో కలిసిపోద్ది చూడండి ఎలా ఉందో ఇలా మొత్తం చక్కెర మొత్తం దాంట్లో కలిసిపోద్ది అన్నమాట దీంట్లో ఇప్పుడు పాలు వేయండి ఫ్రెండ్స్ ఒకప్పుడు పాలు తీసుకున్నాం కదా పాలు వేయండి ముందు ఒక చిన్న కప్పు వేయండి పాలు పాలేసి ముందు కలిపేయండి బాగానే బాగా కలిపేసిన తర్వాత చాలా సేపు కొంచెం కలపండి ఫ్రెండ్స్ ఎక్కువ సేపు కలపాలి చక్కెర బాగా కరగాలి కదా అందుకనేసి బాగా కలపండి బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో మైదా పిండి ఉంది కదా ఫ్రెండ్స్ అది ఇయ్యాలన్నమాట ఇప్పుడు దీంట్లోని మైదా పిండి తీసుకున్నాం కదా ఒక గ్లాసుడు మైదా తీసుకున్నాం కదా ఆ గ్లాసుడు మైదా కూడా వేసేయండి దీంట్లోని మీరు ఎంత తీసుకుంటే అంత మైదా ఆ గ్లాసుడు మైదా కూడా దీంట్లో వేసేసి బాగా కలపండి ఫ్రెండ్స్ ఎక్కువ చెప్పు తిప్పండి ఇలా మెత్తగా అవుతుంది అన్నమాట మొత్తం చూడండి ఎలా ఉందో మెత్తగానే ఇది గరిటెతో తీస్తే కిందకు పడేలాగా ఉండాలి చూడండి ఎలా పడుతుందో అలా ఉండాలి మైదా మొత్తం అని ఇలా పిండి మొత్తం ఇలా కలిసేలాగా ఇప్పుడు బిస్కెట్ ప్యాకెట్ చూపించింది కదా అది ఇలా పేస్ట్ చేసి పెట్టుకుని దాంట్లో కొన్ని పాలు వేసుకుని కలిపండి ఫ్రెండ్స్ మొత్తం మొత్తం పాలు వేసుకుని మెత్తగా కలిపండి కొంచెం పొడిపుల్లాడుతూ ఉన్నా పర్వాలేదు చూడండి నేను ఎలా కలుపుతానో ఆ పేస్ట్లా కలపాలన్నమాట మొత్తం పాలు ఏ బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నా పర్వాలేదు నేను గుడ్డ బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నాను మీరు ఏ బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నా పర్వాలేదు ఏ బిస్కెట్ ప్యాకెట్ అయినా టేస్ట్గా ఉంటుంది ఒకవేళ బిస్కెట్ ప్యాకెట్ లేకపోతే కనుక పిండి ఉంది కదా ఫ్రెండ్స్ మైదా పిండి అదే కొంచెం నేను దీపడి వేస్తున్నాను చూసి ఆ టైంలో మీరు ఆ పిండి వేస్తే సరిపోద్ది చుట్టూరుని ఇప్పుడు బౌల్ తీసుకుని బౌల్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని అది మొత్తం గిన్నె మొత్తం అయ్యేలాగా రౌండ్ చేయండి మొత్తం గిన్నె మొత్తం పట్టాలి గిన్నె మొత్తం పట్టిన తర్వాత ఇప్పుడు దీంట్లోని బిస్కెట్ల పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ వేసేయండి ఫ్రెండ్స్ చుట్టూరు పామండి మొత్తం ఇప్పుడు చూడండి నేను ఎలా పామని అలా పామేసి ఇప్పుడు మైదా పిండి కలిపింది ఉంది కదా వేసేయండి ఇలా వేసేసుకోవాలి ఫ్రెండ్స్ వేసేసిన తర్వాత ఒక కుక్కర్ కానీ కళాయి కానీ ఏదో ఒకటి తీసుకోండి ఏదైనా ఆవిరి పెట్టడానికి అంతే ఏదో ఒకటి తీసుకుని కింద నేను ఇది ఉందని పెట్టుకున్నాను ఈ స్టాండ్ లేకపోతే కనుక మీకు ఏదైనా ఒక ప్లేట్ కానీ ఏదో ఒకటి పెట్టుకోండి తిరగసి పెట్టుకుంటే సరిపోద్దు ప్లేట్ కానీ ఏదో ఒకటి పెట్టుకుని దాని మీద ఈ బౌల్ని పెట్టండి ఈ బౌల్ని పెట్టి మూత పెట్టండి ఇప్పుడు గ్యాస్ మీద పెట్టండి ఫ్రెండ్స్ ఇది పట్టుకెళ్ళి గ్యాస్ మీద పెట్టి గ్యాస్ సిమ్లో పెట్టండి బాగానే బాగా సిమ్లో పెట్టాలి సిమ్లో పెట్టేసిన తర్వాత ఒకసారి చూడండి ఎలా ఉందో ఇలా సిమ్లో పెట్టాలన్నమాట సిమ్లో పెట్టేసిన తర్వాత 30 నిమిషాల పాటు ఉంచండి ఒక అరగంట సేపు అనమాట అరగంట సేపు ఉంచితే ఇలా కనిపిస్తుంది అనమాట మళ్ళీ ఇంకొక 10 నిమిషాల పాటు చిన్న మంటలోనే చిన్న మంటలోనే కేక్ బాగా తయారవుతుంది అనమాట గ్యాస్ మీద అయితేనే ఒకసారి చూడండి ఎలా ఉందో ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ కేక్ ఇలాగ ఏదైనా గరిటె కానీ ఏదైనా ఇనుపులు కానీ లేకుంటే ఇలా తొక్కని ఏది పెట్టినా సరే దానికి అంటుకోకుండా ఉండాలి అలాగే ఏదైనా కేక్ తయారైనట్టు అనమాట ఒకసారి చూడండి కేక్ చాలా టేస్ట్గా చాలా ఈజీగా అయిపోద్ది అది కూడా ఎంత సూపర్ పట్టదు కలపడానికి టైం పడుతుంది మీద గ్యాస్ మీద పెట్టేస్తే సిమ్లో పెడితే అయిపోద్ది అనమాట ఈజీగా అయిపోద్ది ఫ్రెండ్స్ ఒకసారి చూడండి కేక్ ఎంత అందంగా ఉందో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దీని మీద చాక్లెట్స్ కట్టా కరగట్ట వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఎంత బాగుందో కేక్ ఇప్పటి వరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్లోనే చాలా వీడియోస్ ఉంటాయి ఫ్రెండ్స్ కుకింగ్ వీడియోస్తో పాటు స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఉంటాయి అవి కూడా చూడండి ఒకసారి చూడండి కేక్ లోపల కూడా ఉడికిపోయింది ఎంత ఉందో చూడండి లోపల కూడా ఉడికిపోతుంది
చాలా బాగుంటుంది, బయట కొనుక్కున్న కేక్ లాగే ఉంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.